అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు కావ్యాస్ మీడియా మనం లాస్ట్ ఎపిసోడ్లో చంద్రభేదన ప్రాణాయామ ఏ విధంగా సాధన చేయాలో మనం తెలుసుకున్నాము ఈ ఎపిసోడ్లో మనం శుద్ధి ఆర్ నాడీ శోధన ప్రాణాయామ ఏ విధంగా సాధన చేయాలో మనము తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ నాడీశోధన ప్రాణాయామ ఎవరెవరు చేయరాదు చూడండి ఈ నాడి శోధన ప్రాణాయామ అన్ని ప్రాణాయామాల కంటే చాలా పవర్ఫుల్ ప్రాణాయామ అండి ఈ నాడి శోధన ప్రాణాయామ ఈ జలుబు రొంప ఉన్న వాళ్ళు మాత్రమే చేయరాదు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నిర్మోహమాటంగా నిస్స నిస్సందేహంగా ఈ నాడీ శోధన సాధన చేసి దాని కొండే అద్భుతమైన ఫలితాలను మీరు పొందవచ్చు మరి ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామాలను చేయటం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మనం తెలుసుకున్నాము నాడీ శోధన ఓకే ఈ దీంట్లోనే తెలిసిపోతుంది అనమాట నాడీస్ అంటే ఎనర్జీ పైప్ శోధన అంటే వెతకటం వెతకటం అంటే ఏంటంటే సో ఈ నాడీస్లో ఈ ప్రాణశక్తి వెళ్ళి అందులో ఆ నాడీస్లో ఉండే ఇంప్యూరిటీస్ని పట్టుకొని పట్టుకోవడం మీన్స్ పూజ చేసేసి బయటికి తీసేస్తుంది అనమాట అంటే ఈ నరాల్లో ఉండే సెవెంటీ టూ థౌజండ్ నాడీస్లో ఉండే ఇంప్యూరిటీస్ని మొత్తం తీసి బయటికి పంపించేస్తుంది అనమాట సో అందుకే అంటారనమాట అన్ని కంటే నాడీ శోధన ఆర్ నాడీ శుద్ధి ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్ నాడీ శుద్ధి శుద్ధి మీన్స్ క్లీనింగ్ అనమాట ప్యూరిఫై చేస్తుంది ఈ నాడీ శుద్ధి ప్రాణాయామ ఓకే సో మరి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామ చేయటం ద్వారా శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడీలు క్లీన్ కావడం జరుగుతుంది ఒక బెనిఫిట్ అయితే నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది నెక్స్ట్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన ఇంటర్నల్ ఆర్గాన్ ప్రతి ఒక్క ఆర్గాన్స్కి కరెక్ట్గా అంది ఆ ఆర్గాన్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా క్యూర్ కావడం జరుగుతుందండి సో ఈ నాడీశోధన ప్రాణాయామ ఏ విధంగా సాధన చేయాలో మనం తెలుసుకుందాము సో ఈ నాడీశోధన ప్రాణాయామాలో వెనుముక తల నిటారుగా పెట్టుకొని ఎడమ చేయి చిన్ముద్రలో పెట్టుకొని మళ్ళీ కుడి చేయితో ప్రాణాయామ ముద్ర ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసుకొని ముందుగా ఏం చేయాలంటే రైట్ నాస్టల్ని క్లోజ్ చేయాలి ఓకే ఇంకో విషయం ఏంటంటే నాడి శోధన అనే కాదు ఏ ప్రాణాయామాసు నోస్ని బ్లాక్ చేసే ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ నోస్ బోర్ని గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఓకే ముక్కు వంకరైపోతుందనమాట సో చాలా జాగ్రత్తగా జెంటిల్గా ఈ రీజన్లో లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఓకే రైట్ నాస్టల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి శ్వాసను మెల్లిగా తీసుకోవాలి లెఫ్ట్ నాస్టిల్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ తో అవుట్ చేయండి మళ్ళా రైట్ నాస్టల్ నుంచి తీసుకోండి రైట్ నాస్టిల్ రైట్ హ్యాండ్ థమ్ ఫింగర్ తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ తో శ్వాసను మెల్లిగా వదిలేసేయాలి ఓకే ఇది ఒక రౌండ్ అనమాట ఈ విధంగా మినిమం థర్టీ రౌండ్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఐదు రౌండ్లు పది రౌండ్లతో ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన విధంగా మన శరీరంలో ఈ బ్లాకేజెస్ అనేటివి మన డ్యూ టు లైఫ్ స్టైల్ వల్ల ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల ఈ బ్లాకేజెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ ఉన్న బ్లాకేజెస్ ఫైవ్ టెన్ రౌండ్స్తో ఎప్పుడూ క్లియర్ కావండి మినిమం థర్టీ రౌండ్స్ చేయాలి అంటే దీనికి డ్యూరేషన్ అనేది లిమిటేషన్స్ అంటూ ఏమీ ఉండవు ఈ నాడీ శోధన ప్రాణాయామ అప్ టు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అప్ టు మీ ఎన్ అవర్స్ కుదిరితే అన్ అవర్స్ కూడా చేసుకోవచ్చు దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఎలాంటి లిమిటేషన్స్ అనేటివి ఉండవు సో ఈ నాడీ శోధన ప్రాణాయామ అనేది చాలా సిస్టమేటిక్గా కాన్షియస్గా చేయాల్సి వస్తుంది చాలామంది ఇలాంటివి చేయొద్దండి ప్రాణశక్తితో మనం ఎంత సిస్టమేటిక్గా డీల్ చేస్తే మన నర్వస్ సిస్టమ్ అనేది అంత బాగా ప్యూరిఫై కావడం జరుగుతుంది అంతే బాగా మన బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ లెవెల్ అనేది కూడా పెరిగిపోవడం జరుగుతుంది తద్వారా మనం ఏ పని చేసినా కూడా శరీరానికి మనసుకి సమన్వయం అనేది కరెక్ట్గా ఉండి ఆ పనిని కరెక్ట్గా చేయటం ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రాణాయామ అనేది రోజుకి నాలుగు సార్లు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు పొద్దునొకసారి నెక్స్ట్ టిఫిన్ చేసిన తర్వాత టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఆఫ్టర్ టిఫిన్ తర్వాత ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ తర్వాత చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ చేసుకునే వాళ్ళు లంచ్ తర్వాత ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి తర్వాత రాత్రి డిన్నర్కి ముందు కూడా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా తిన్న ఇమీడియట్లీ ఎలాంటి ప్రాణాయామస్ చేయరాదండి కంపల్సరీగా మనం టిఫిన్ చేస్తే ఓకే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ గ్యాప్ ఉండాలి లంచ్ చేసిన తర్వాత మినిమం ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి డిన్నర్ చేసిన తర్వాత అసలు ఎలాంటి ప్రాణాయామస్ కూడా చేయరాదు ఓకే ఈరోజు చూశారు కదా నాడీశోధన ప్రాణాయామ అన్నిటికంటే అద్భుతమైన ప్రాణాయామ ఏ విధంగా సాధన చేయాలో సో మీరు కూడా ఈ నాడీ శోధన ప్రాణాయామాన్ని ప్రతిరోజు నియమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేసి దాని ఉండే ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నమస్కారాలు